అందరికి నమస్కారం. కథనం సినిమా, కథనం అంటే ఫస్ట్ నా క్వశ్చన్ ఈ సినిమాకి నరేషన్కి వచ్చినప్పుడు అంటే ఏంటి అని అడిగాను. దురదృష్టవశాత్తు కానీ ఈ సినిమా తర్వాత నేను చాలా తెలుగు నేర్చుకుని బోల్డ్ అంతా. సో కథని నడిపే విధానం ఈజ్ కథనం. దట్స్ వాట్ మై డైరెక్టర్ రాజేష్ గారు హెస్ సెడ్. అండ్ ఈరోజు మీ అందరినీ ఇక్కడ పిలవడానికి గల కారణం మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రానా దగ్గుబాటి గారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సో మంచి రెస్పాన్స్తో పాటు చాలామంది ప్రీ కన్సీవ్డ్ అనేసుకున్నారు దట్ క్షణంలో నేను చేసిన క్యారెక్టర్ లాగే అనిపిస్తుందని. పాయింట్ నెంబర్ వన్, క్లారిటీ ఒకటి ఇవ్వడానికి, దట్ ఐఎమ్ నాట్ అ కాప్ ఇన్ ద ఫిల్మ్. నేను ఒక ఏడీ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక అసోసియేట్ డైరెక్టర్ ఇన్ ద సినిమా, ఇన్ కథనంలో. అండ్ ఈ సినిమా శ్రీ మంత్ర ఎంటర్టైన్మెంట్స్ అండ్ గాయత్రి ఫిల్మ్స్. అండ్ నరేంద్ర గారు, శర్మ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శర్మ గారు ఇంతకుముందు మంగళ సినిమా చేశారు, అది అందరికీ తెలుసు. నరేంద్ర గారు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయన ప్రొడ్యూసర్గా ఈ సినిమా ద్వారా మమ్మల్ని, నన్ను మెయిన్ లీడ్గా లాంచ్ చేస్తున్నారు. అండ్ మా డైరెక్టర్ సతీష్ గారు అండ్ మరో రాణా, రణధీర్ అండ్ ధన, శ్రీనివాస్ అవసరాల గారు అండ్ వెన్నెల కిషోర్, ముఖ్తార్ ఖాన్ గారు, పృథ్వీ గారు, పెళ్లి పృథ్వీ గారు, చాలా మంచి ప్యాడింగ్తో మంచి కాస్ట్ అండ్ క్రూ. సతీష్ గారు డిఓపి, సునీల్ కశ్యప్ ఇస్ గివింగ్ ద మ్యూజిక్, ఉద్ధవ్ గారు ఎడిటర్. ఎవరు మిస్ చేశాను ఇంకా? డైరెక్టర్ చెప్పాల్సి, చెప్పండి. సో చాలా మంచి కాస్ట్ అండ్ క్రూతో నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. ముందుగానే చాలా ప్లాన్గా ఆర్గనైజ్డ్గా షూట్ జరుగుతుంది. అండ్ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద టాకీ, టాకీ పూర్తవుతుంది ఈరోజుతో. వీ హ్యావ్ 2 సాంగ్స్ లెఫ్ట్, అంటే 4th షెడ్యూల్లో ఎంటర్ అయ్యాము, 3 షెడ్యూల్స్ అయిపోయాయి. అరౌండ్ అక్టోబర్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది అండ్ సమ్మర్ రిలీజ్కి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా ఎక్కువ మాట్లాడితే వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు విష్ మీ గుడ్ లక్. మీరు ఇలా చూసారు నన్ను కాబట్టి మీరు నన్ను బాగా చూసుకుంటారు, ఇంకా మీద కూడా ఇంకా బాగా చూసుకుంటారని కోరుకుంటూ ఇలా పెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.